ఇంత ఉత్సాహం చూస్తుంటే పండగ సాయన్న వారసుడు వచ్చిన పండగ మనందరికి ఇక్కడ కనబడుతుంది ఒక శివాజీ మహారాజ్ ఒక సర్దార్ సర్వాయి పాపన్న ఒక చాకలి ఐలమ్మ ఒక కుమరం భీమ్ ఒక సమ్మక్క సారక్క వారసత్వంతో రాజేంద్రుడే రావాలి బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలి ఎందుకు ఇంత ప్రేమ ఒక బక్కపల్చని ఈటల రాజేంద్ర అంటే ఎందుకు ఇన్ని కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడైనా చెమట చుక్క తెలిసినవాడు కష్టం విలువ తెలిసినవాడు హాస్టల్ బియ్యం తిన్నవాడు మన అందరి కష్టాలకి 2.5 కోట్ల బీసీల గుండె చప్పుడు భవిష్యత్తు తెలంగాణకి బాటసారి మన రాజేంద్రుడి రాజ్యం పోవాలి కచరా పాలన పోవాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క 10,000 మంది సైన్యంతో సమానం ఉదయం 10 నుంచి ఇప్పటి వరకు అదే ఉత్సాహం అదే పండగ బీసీ సమాజ్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ సమాజ్ కాదు బి అంటే బ్రేవ్ మనందరం ధైర్యస్తులమా కాదా బి అంటే బ్రేవ్ బి అంటే బ్రిలియంట్ సి అంటే క్రియేటివ్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ వి ఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వి ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్ శ్రామిక కులాలు ఉత్పత్తి కులాలు నైపుణ్య కులాలు లేకపోతే ఈ నాగరికత సమాజమే లేదు బిడ్డ పుట్టినప్పుడు మాయ ముంత నుంచి చాకలి లక్షవ దగ్గర నుంచి మనిషి మనగుడికి నాగరికతకి మూల కులాలు ఉత్పత్తి కులాలు ఈ శ్రామిక కులాల నుంచి వచ్చిన మన రాజేంద్రుడి రాజ్యం రావాలంటే సబ్బండ వర్గాలు సకల జనులు కావాలి నేను ఒక ఫార్ములా చెప్తున్నా ఇయాల ఆర్కేవీబీబీఎస్సీ ఆర్కే అంటే 13 మంది మన రెడ్డి సోదరులు ముఖ్యమంత్రులు అయ్యారు మన కే అంటే 6 సార్లు కమ్మల ముఖ్యమంత్రులు అయ్యారు వి అంటే వైశ్యాస్ ఒకసారి ముఖ్యమంత్రులు అయ్యారు వెలమలు 2 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు ఎస్సీలు ఒకసారి ముఖ్యమంత్రులు అయ్యారు బ్రాహ్మణులు ఒకసారి అయ్యారు వీళ్ళంతా 10% లోపు ఉన్న వాళ్ళే 22 సార్లు ముఖ్యమంత్రులు అయితే దేశ జనాభాలో సగభాగం ఉన్న మనం తీసుకోవాల్సిన స్లోగన్ దేశ ప్రధాని బీసీ తెలంగాణ ప్రధాని బీసీ బీసీ రాజ్యం రావాలి అందరి తెలంగాణ కావాలి అందరి అభివృద్ధి కావాలి అదే మన రాజన్న రాజ్యం ఈ రోజు ఒక జర్నలిస్ట్ గా నేను ఎందుకు చెప్తున్నా అంటే మా కష్టాల్లో జైల్లో ఉన్నప్పుడు మాకు బెయిల్లకు డబ్బులు ఇచ్చింది రాజేందర్ అన్న మమ్మల్ని పోలీసు లాటరీ ఛార్జీలు చేసినప్పుడు కేసీఆర్ రాలే రాజేందర్ అన్న అండతో కొండని పిండి చేసే శక్తి మీ అందరికీ ఉంది ఓ నేస్తమా నాకు కాస్త నమ్మకం ఇవ్వు ఆకాశాన్ని అప్పడంలో విచ్చేస్తా రాజేందర్ అన్న బాట భవిష్యత్తు తెలంగాణకి బాట ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి పట్టిన పెత్తందారుల వ్యవస్థ తెగులు వ్యవస్థని తొలగించే ఏకైక సమస్యకి పరిష్కారం రాజేందర్ అన్న రాజేందర్ అన్న మీరు బాహుబలి అవతారం ఎత్తాల్సిందే బరిగీసి కొట్లాడాల్సిందే అడుక్కుంటే ఆత్మగౌరవం రాదు అడుక్కునే జాతులకి ఆత్మగౌరవం లేని జాతులకి రాజ్యాధికారం రాదు మీమెంతో మాకంత అని మా చిన్నప్పటి నుంచి వింటున్నాం ఆ స్లోగన్ ని మారుద్దాం మీరెంతో మీకంతే మీరు 10% ఉంటే మీకు 10% మేము 90% ఉంటే 90% ప్రజలకి కావాల్సిందే ఇప్పుడు జరగాల్సింది రెట్లకి వ్యతిరేకంగానో వెలమలకి వ్యతిరేకంగానో కమ్మలకు వ్యతిరేకంగానో కాపులకు వ్యతిరేకంగానో దొరలకు వ్యతిరేకం కాదు బహుజనుల భావతారిత్రాన్ని తొలగించాల్సిందే మన మెదళ్లకు పట్టిన తుప్పును వదిలించాల్సిందే జో డర్గయా ఓ మర్గయా మనకెందుకు భయం మన గొప్ప వారసత్వం ఉంది కదా అశోక చక్రవర్తి మన బీసీఏ సాహు మహారాజ్ జ్యోతిబా ఫూలే పెరియార్ నారాయణ గురు ఇలాంటి వారసత్వం తోటి బండెనక బండి గట్టి ఏ బండ్లో పోతో కొడుక నైజాము మించినోడా నాజీల సర్కారుడని ఒడిశ రాళ్లతోటి పరిసలతోటి రజాకారాన్ని నిద్రించినాం కదా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎంత మంది తామాషా పద్ధతి ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాల్సిందే 143 కోట్ల బీసీల జనాభా గణన చేయాల్సిందే 72 కోట్ల బీసీలు గట్టిగా అరిస్తే దేశమే తలకిందులవుతది కాబట్టి ఈ రోజు మిగతా రాజకీయ పార్టీలు అన్నీ తెలుసు అవి ఎవరెవరు ఓనర్లో మన అందరి ఆశా జ్యోతి భవిష్యత్తు తెలంగాణ బాటసారి రాజేంద్రన నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలి మీ రాజకీయ ఎజెండాలు జెండాలు పక్కకు పెట్టండి మెజారిటీ ప్రజల గొంతుకగా ఇక వాణ్ణి దించుడే దించుడే ఓటు అనే ఆయుధంతో వాణ్ణి దంచుదాం రాజకీయంగా దించుదాం జై తెలంగాణ వి ఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్రియేటివ్ క్యాస్ట్ బ్రిలియంట్ క్యాస్ట్ బ్రేవ్ క్యాస్ట్ ధైర్యశాలి శివాజీ మహారాజ్ లాగా మనం 2.5 కోట్లు ఇసరాల్సిందే కల్వకుంట్ల కోటలకు బద్దలవ్వాల్సిందే మనం అందరం ఒక్కసారి ఇటలు విసిరితే ఎలా ఉంటది కల్వకుంట్ల కోట షేక్ అయిపోతుంది కాబట్టి రాజేందర్ అన్న మీరు ధైర్యంగా ముందుకు పోండి 2 తెలుగు రాష్ట్రాల బీసీ సమాజం 2 తెలుగు రాష్ట్రాల పేదోళ్ల రాజ్యం రావాలి గరీబోళ్ల రాజ్యం రావాలి
भविष्य अंदर इंत बला इंत उत्साह बीसी समाज की मुख्य सूर्य मन नागपरम गेज मीदुन प्रति पादाभि वंदना राबोये बीसी राबोयेदी पेदल राज्य राबोयेदी गरीबोल राज्य इक दुड़े वीचुड़े ईटल विसरासी कोटल पगलासी जय तेलंगा जय सामाजिक तेलंगा। Thank you. Thank you.